చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి మీద నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుతం టీఆర్ఎస్ అధిష్టానం కూడా తర్జన భర్జన పడుతూ ఉంది. ఈ అవిశ్వాసాల జోరు ఎందుకు కొనసాగుతూ ఉంది? అసలు ఏం చేయబోతుంది టీఆర్ఎస్ అధిష్టానం? అవిశ్వాసాల జోరు కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రత్యేక శిబిరాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది తెలియజేయడానికి ప్రశ్న మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సూర్యప్రకాష్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అటు ఏపీలో పెద్దగా లేదు కానీ బట్ తెలంగాణలో ఉండేటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లో మాత్రం అవిశ్వాస తీర్మాన నోటీసులు జోరు కొనసాగుతూ ఉంది. చాలా చోట్ల ఇప్పటికే అవిశ్వాస నోటీసులు ఇచ్చి ఉన్నారు. దీని మీద ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఇంతకాలం పాటు లేనటువంటి అసంతృప్తి, అక్కడ ఉండేటువంటి చైర్పర్సన్లు చైర్మన్ల మీద అవిశ్వాసం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? యాక్చువల్ గా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మిగతా స్థానిక సంస్థలన్నిటికీ కూడా 4 సంవత్సరాల పాటు ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు. చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ 4 సంవత్సరాలు అవిశ్వాసం పెట్టడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే ఈ స్థానిక సంస్థలు అన్నిటికీ కూడా, కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా 4 సంవత్సరాల పదవీ కాలం ముగిసింది. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో, అంటే ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళని తీసి పదవులు దక్కించుకోవడం కోసం అని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు అధికార పక్షాలు అన్ని కూడా ఆ అవిశ్వాసం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇంకా మిగిలిన ఉన్నటువంటి పదవి కాలం సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఆ సంవత్సర కాలాన్ని ఆ సద్వినియోగం చేసుకోవాలి. వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్స్, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎంపీస్ ఎలక్షన్స్ ఉన్నందున వాటిలో అధికారం చలాయించాలంటే, ఆ ఎలక్షన్స్ లో కొంచెం ప్రభావితం చేయాలంటే ఇప్పుడు ఆ లోకల్ పాలిటిక్స్ లో అధికారం చేపడితే తప్ప అక్కడ ప్రభావం ఉందని చెప్పేసి కొంతమంది భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ఎక్కడైతే అధికారంలో ఉంటాయో ఆ ప్రతిపక్షాలన్నీ కూడా అవిశ్వాసానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. అంటే రకరకాల కారణాలు చూస్తా ఉన్నాయి. మినిస్టర్ సరిగా మెయింటైన్ చేయలేదని, నిధులు దుర్వినియోగం చేస్తారని, అన్ని రకాల కారణాలు చూపిస్తూ వాళ్ళంతా కూడా అవిశ్వాసానికి పెట్టడం జరుగుతూ ఉంది. ఉదాహరణ చూసినట్టయితే నిజామాబాద్ జిల్లాలో అనేక ఆ పలు మున్సిపాలిటీల్లో ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చారు. వాళ్ళతో కూడా ఉన్నటువంటి చైర్పర్సన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానం వచ్చినట్టు తెలుస్తా ఉంది. మొత్తం చూసినట్టయితే ఈ పదవి కాలం అనేది అంటే 4 సంవత్సరాలు పూర్తి కావడం, ఈయన అంటే ఉన్నటువంటి నిబంధనలు 4 సంవత్సరాల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని చెప్పి ఉన్నందున ఇప్పటి వరకు వెయిట్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఆ పదవి కాలం పూర్తి కావడం, మేము నిబంధనలు కూడా అడ్డు లేకుండా పోవడంతో ఇప్పుడు అవిశ్వాసానికి ముందడుగు వేస్తున్నట్టు పూర్తి చేస్తాం. సూర్యప్రకాష్, ఒకటి ఈ నెలాఖరికి స్థానిక సంస్థల గడువు కూడా, పరిపాలన గడువు కూడా ముగిపోతుంది. ఆ ప్లేస్ లో ఒకవేళ పరిపాలన గడువు ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసుల పాలన కొనసాగుతుందా, లేదా పర్సన్ ఇన్ఛార్జీలో పర్సన్ కమిటీలు వేస్తారనేది తర్జన భర్జన జరుగుతుంది. పర్సన్ ఇన్ఛార్జీని వేస్తే కనుక అక్కడ ఉండేటువంటి చైర్మన్ గానీ చైర్పర్సన్ గానీ లేదా పంచాయతీకి సంబంధించిన సర్పంచ్లు గానీ వీళ్లే మరొక కొంతకాలం పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి పర్సన్ ఇన్ఛార్జీలకి పాలన పరిపాలన గడువు పొడిగించేటువంటి అవకాశం ఉందనే సమాచారం ఉన్నందువల్లనే ఈ అవిశ్వాసాల జోరు పెరుగుతుందా?